ఇప్పుడు ట్విట్టర్ ఫేస్బుక్ల ఆగమనంతో నెటిజన్లు ఎక్కువగా మాటల్లో కంటే బొమ్మలతోనే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు యాహూ మెయిల్ ఆర్కుట్లలో ఎమోట్ ఐకాన్స్ ఉండేవి. వాటికి కొనసాగింపుగా ఇప్పుడు వాట్సాప్లో ఉన్న ఎమోట్ ఐకాన్స్ భలే క్లిక్ అయ్యాయి. ఈ పోటీని తట్టుకోవడానికి ట్విట్టర్ ఫేస్బుక్లో కొత్త కొత్త బొమ్మలతో రకరకాల ఎమోజీలను దించేస్తున్నారు. వీటన్నిటి కొసమరపు ఏంటంటే, మొన్న ట్యూబ్లైట్ సినిమా రిలీజ్ సందర్భంగా సల్మాన్ ఖాన్ ఏకంగా తన బొమ్మనే ఒక ఎమోజీగా రూపొందించి రిలీజ్ చేయించాడు. అలా చేసినందుకు ట్విట్టర్ వాళ్ళు కొంత మొత్తం వసూలు చేశారు. ఇప్పుడు తమిళ హీరో విజయ్ కూడా మెరిసల్ అంటే తెలుగులో అదిరింది సినిమా కోసం సేమ్ అదే తరహాలో చేస్తున్నాడు. దీన్నే ఫాలో అవుతూ జూనియర్ ఎన్టీఆర్ కూడా తన జై లవకుశ సినిమాలోకి 3 క్యారెక్టర్లను 3 రకాల ఎమోజీలుగా రిలీజ్ చేయిస్తున్నాడట. దీనికోసం అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 50 లక్షలు. సర్లేండి, ఇప్పుడు అభిమానులు నెట్లో చాటింగ్లు డిస్కషన్లు చేస్తున్నప్పుడు ఎలాగో రకరకాల ఎమోజీలు పెడుతూ ఉంటారు. అందుకే ఇప్పుడు అలాంటి అభిమానులకు ఇలాంటి ఎమోజీలు ఇస్తే ఆ ప్రచారం రేంజే వేరేలా ఉంటుంది కదా. అలాగే టాలీవుడ్లో కూడా ఇదే మొదటిసారి కాబట్టి అందరూ వావ్ అనుకునే ఛాన్స్ కూడా చాలానే ఉంది.